వైద్యం విషయంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి హరీష్రావు అన్నారు. 60 ఏళ్లలో చేయని పనిని ముఖ్యమంత్రి కేసీఆర్ 6 ఏళ్లలో చేసి చూపించారని తెలిపారు. వైద్య రంగాన్ని బలోపేతం చేశారని హరీష్రావు తెలిపారు. రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణలో 3 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయని, తాము ఒక్క ఏడాదిలోనే 8 వైద్య కళాశాలలు ప్రారంభించామన్నారు. నాడు 850 ఎంబీబీఎస్ సీట్లుంటే తెలంగాణ ఏర్పాటు తర్వాత 2790కి పెంచుకున్నామని వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనసభలో మెడికల్ కాలేజీలకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి హరీష్రావు సమాధానమిచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే 4 మెడికల్ కాలేజీలు వచ్చాయని, వరంగల్ జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తిలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతిపక్ష సభ్యులన్న సంగారెడ్డి మూలుగులోనూ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, గత పాలకులు పట్టించుకోకపోవడం వల్ల తెలంగాణ ప్రాంతంలో వైద్య కళాశాలలు రాలేకపోయినాయి అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హయాంలో ఇవాళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం, దానికి అనుగుణంగానే కొత్తగా మరి రాష్ట్రంలో అనేక మెడికల్ కాలేజీల స్థాపన కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రం ఏర్పడ్డ నాడు మనకు ప్రభుత్వ రంగంలో కేవలం 850 మెడికల్ కాలేజీ సీట్లు ఉంటే, ఈరోజు 2790కి ఆ సంఖ్య పెంచుకోవడం జరిగింది. అంటే 3 అంతలు పైగా ఈరోజు మెడికల్ కాలేజీలో సీట్లు పెరిగినాయి. అంటే 60-70 ఏళ్లలో 850 ప్రభుత్వ మెడికల్ కాలేజీ సీట్లు ఏర్పాటు చేస్తే 6 ఏళ్లలోనే ఆ సంఖ్యను 2790కి తీసుకుపోయిన ఘనత ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. అధ్యక్ష, ఈరోజు ఇంకోటి కూడా గుర్తు చేసుకోవాలి అధ్యక్ష, సమైక్య రాష్ట్రంలో 60 ఏళ్లలో తెలంగాణ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కేవలం 3 అంటే 3 అంటే 20 ఏండ్లకు ఒక కాలేజీ పెట్టింది అధ్యక్ష. 20 ఏండ్లకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 20 ఏండ్లకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ తెలంగాణ ప్రాంతంలో వచ్చింది. కానీ ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ సంవత్సరం, ఒకే ఒక్క సంవత్సరం 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వానికి. ఆనాడు 20 ఏండ్లకు ఒక కాలేజీ వస్తే, ఒక సంవత్సరమే 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి ఒక చరిత్రను సృష్టించినటువంటి ప్రభుత్వం అధ్యక్ష. అధ్యక్ష, ఆ రోజుల్లో పిల్లలు పాపం ఎంబీబీఎస్ చదవాలంటే అవకాశం లేక ఉక్రెయిన్కు, చైనాకు, రష్యాకు, ఫిలిప్పీన్కు పోయి వ్యయ ప్రయాసాలకు లోనైపోయి ఎన్ని కష్టాలు పడ్డారో పిల్లలు. ఆ కష్టాలకు కారణం ఎవరు అధ్యక్ష? ఆనాటి కాంగ్రెస్ తెలుగుదేశం పాలకులు కాదా? వాళ్ళు పట్టించుకోనుంటే ఆ పిల్లలు ఉక్రెయిన్కు, రష్యాకు, చైనాకు పోవాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చేది అధ్యక్ష? కానీ ఇలా ముఖ్యమంత్రి గారు మన పిల్లలు మన రాష్ట్రంలో స్వంత జిల్లాలో చదువుకునేటువంటి గొప్ప అవకాశాన్ని కల్పించారు అధ్యక్ష. డాక్టర్ సంజయ్ గారు మాట్లాడినట్టు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత పాలకులు 2 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు తెస్తే, ఇవాళ 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కరీంనగర్ జిల్లాలో తెస్తున్న ఘనత ఇవాళ మా ముఖ్యమంత్రి గారి అధ్యక్ష. జగిత్యాల్లో మెడికల్ కాలేజ్, రామగుండంలో మెడికల్ కాలేజ్ ఇప్పటికే ప్రారంభమైంది అధ్యక్ష. ఈ విద్యా సంవత్సరం కరీంనగర్, సిరిసిల్లలో కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభించబోతా ఉన్నాం. ఇట్లా వరంగల్ జిల్లాలో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రాబోతా ఉన్నాయి. ఇలా ప్రతి జిల్లాలో, వెనకబడ్డ మహబూబ్ నగర్ జిల్లాలో కలలో కూడా కనలే కావచ్చు, ఇప్పటికే 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇలా మహబూబ్ నగర్లో ప్రారంభమైనాయి. ఆనాడు ఒక్కటి కూడా లేదు. ఇలా మహబూబ్ నగరు, నాగర్ కర్నూలు, మరి వనపర్తి 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఆ 3 పాటు ఇంకో 2 వస్తాయి మహబూబ్ నగర్ జిల్లాలో. అది నారాయణపేటలో రాబోతా ఉంది, మరొకటి గద్వాల్లో రాబోతా ఉంది. కెన్ వి ఇమాజిన్ సార్, మహబూబ్ నగర్లో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం అంటే ఒక చరిత్ర కదా. ఇలా వరంగల్ల మా ముఖ్యమంత్రి గారు ఎంత గొప్ప మనసు అంటే, సంగారెడ్డిలో ప్రతిపక్ష శాసనసభ్యులు ఉన్నా మెడికల్ కాలేజ్ ఇచ్చినారు. ములుగులో మా సీతక్క ఉన్నా ఇలా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఇచ్చినటువంటి ప్రభుత్వం మా బీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష. పాపం వాళ్లకు మనసు రాదు, మంచి పని చేస్తే కూడా అభినందనలు, ధన్యవాదాలు చెప్పేటువంటి మనసు లేకపోయినా, మాకు మాత్రం ములుగులో ఎమ్మెల్యే ప్రతిపక్షం ఉండొచ్చు, కానీ ములుగులో ఉండే ప్రజలు తెలంగాణ బిడ్డలు, మా ఆదివాసీ బిడ్డలు అనేటువంటి ప్రేమ మాత్రం మాకు ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు చాలా విషయాలు అడిగారు. నేను ఆ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకే సూటిగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తా అధ్యక్ష. గౌరవనీయులు డాక్టర్ ఆనంద్ గారు, ఇందులో కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఏమైనా మెడికల్ కాలేజీ ఇచ్చిందా అని అడిగారు. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య 157 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు దేశవ్యాప్తంగా మంజూరు చేస్తే, తెలంగాణకు ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వకుండా ఈ బీజేపీ ప్రభుత్వం తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది అధ్యక్ష.
రాష్ట్రం నుంచి ఆనాడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ గారు స్వయంగా దరఖాస్తులు పెట్టిండు కేంద్ర ప్రభుత్వానికి పోయి కలిసిండు కానీ ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఈ రాష్ట్రానికి ఇయ్యలే అధ్యక్ష అప్పుడు వైద్య మంత్రిగా ఉన్న డాక్టర్ లక్ష్మారెడ్డి గారు రాజేందర్ గారు ఎన్ని ఉత్తరాలు రాసినా ఎన్ని ప్రతిపాదనలు పంపినా తెలంగాణ పట్ల పక్షపాతంతో కుట్రతో ఈ రాష్ట్రానికి ఒక్క కాలేజ్ ఇవ్వకుండా దేశవ్యాప్తంగా 157 కాలేజీలు ఇచ్చినారు కానీ కేంద్రం ఇవ్వకపోయినా మన ముఖ్యమంత్రి గారు 33 జిల్లాల్లో 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తూ ప్రజలకు విద్యను వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చినటువంటి నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష తమ్ముడు డబుల్ ఇంజన్ గవర్నమెంట్ లో ఎట్లున్నాయని అడిగిండు చెప్తే చాలా పెద్దగా ఉంటది కానీ మన హైదరాబాద్ లో ఎయిమ్స్ అనే ఒక మెడికల్ కాలేజ్ పెట్టిండు అధ్యక్ష పిల్లలు 4వ సంవత్సరం పిల్లలు వచ్చిండు ఎయిమ్స్ ల పరిస్థితి ఎట్లుందంటే ఇలా ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ వచ్చిండ్రు అక్కడ పీజీ స్టూడెంట్స్ వచ్చిండ్రు ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో బీబీ నగర్ లో నడుస్తున్న ఎయిమ్స్ పరిస్థితి ఏందంటే అక్కడ బ్లడ్ బ్యాంక్ లేదు ఆపరేషన్ థియేటర్ లేదు పేషెంట్లు లేరు పిల్లలు మాత్రమే ఉన్నారు ఆ పిల్లలు